బయటకి వెళ్ళి బయట నిన్నైతే నేను ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాను. కాకపోతే గ్రూప్ లో మెసేజ్ వచ్చిందండి, ఇట్లా స్టాఫ్ లేరు అని సచివాలయం బయట వేసి సర్పంచ్ చూశాను. ఆడపిల్లకాయలు మాత్రం వచ్చేది సొంత కలిపి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటామన్నారు. నలుగురు ఉంటే కనీసం వాళ్ళు మగ పిల్లకాయలు నలుగురు నాలుగు డ్యూటీగా రావడంలా చూశాను. ఇంక లోపల నుంచి బయటకి వచ్చి ఎంపీడి వరకు తెలియపరిచిన కొన్ని మాటలు వచ్చారు. రిజిస్టర్లు కూడా సరిగా లేవు, రిజిస్టర్లు పోయినాయి అని చెప్తున్నారు అడిగితే, అందువల్ల దీన్ని కావాలనే చేసాము. రేపు మీటింగ్ కూడా ఉంది. ఇబ్బంది పడుతున్న బట్టే ఇబ్బంది పడుతున్న అడుగుతున్నారు. నిన్న వేసింది సామాన్యం, ఎందుకని అదే ఈ విధంగా వాళ్ళు రాలేదు డ్యూటీకి రాలేదు అని చెప్పి బయటకి వేసిస్తే తాళం వేసేసాం. అప్పుడు కూడా రాలా ఇవాళ ఆదివారం అని చెప్పేసి ఇవాళ రాలేదంట. రేపు మీటింగ్ అండవని చెప్పాను. వీళ్ళు మాత్రం వస్తానేమో ఆదివారం అయినా కూడా మలిచి వాళ్ళు నాలుగు రోజుల నుంచి రావడం వల్ల వాళ్ళు జెంట్స్ వరకు విఆర్ఓ కానీ డిజిటల్ సెక్రటరీ కానీ కంప్యూటర్ ఆపరేటర్ లేకపోతే ప్రవీణ్ సార్ ఒక ఆయన జయపాలు ఏడుకొండలు వీళ్ళు డ్యూటీకి రావడం ప్రజల ఇబ్బంది అందరూ అడుగుతున్న బట్టే నేను పని చేశాను. వాళ్ళ కోరిక మేరకు ఎంపీడో ఆఫీస్ పోర్టల్ కొట్టి తెలియపరిచాను. ఆర్డీఓ మేడం కూడా ఆధార్ బట్టి కానీ ప్లస్ ఇక్కడ జరిగిన అర్జీలతో సంతకాలు పెట్టించేసి వాళ్ళు తెలియపరిచాను. ఇబ్బంది అంటే ఊళ్ళో వాళ్ళు అడగతలేదు, కాగితాలు చూపించుకోవాలా, కార్డులు ఏమన్నా పింఛన్ అన్ని సలహా అడుగుతున్నాము. ఈ మధ్య అసలు రావటం లేదు. ఇబ్బంది జరిగిన ఒక లేడీస్ వరకు పోలీసు గాని వీళ్ళు గాని వస్తున్నారు, పొరవాళ్ళు పట్టించుకుంటున్నారు కదా. అందరం పోయి పసిరింటిని అడిగాను సార్ ఏంది ఇట్ట, మీరు పసిరింట పోయి మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాయి ఏంది దాని వాళ్ళకి. ఆయన వచ్చి తాళం వేసేసి అన్ని పెట్టారు. ఎవరు రాలేదు సార్, నిన్న సాయంకాలం ఇదంతా చేసిన వచ్చారు పొద్దుగు కంప్యూటర్ ఆయన వాళ్ళు. యాక్చువల్ గా జెంట్స్ కొంతమంది రావట్లేదు సార్, అందుకని చెప్పి సర్పంచ్ గారు వచ్చి అవన్నీ బయట పెట్టేసి గ్రూప్ లో అయితే మెసేజ్ చేశారు విధులకు రావట్లేదు, 4 డేస్ నుంచి రావట్లేదు అని చెప్పి. మేమైతే ఆన్ డ్యూటీలో ఉన్నాం. నేను నారాయణపేటలో కేసుని ఉంటే నిన్న ఆఫ్టర్నూన్ నేను నారాయణపేటలో కేసుని షిఫ్ట్ చేస్తున్నా కోవిడ్ కి. ఈ మెసేజ్ చూసి నేను వచ్చాను సాయంత్రం ఈవినింగ్ ఇక్కడికి. అప్పుడు వాళ్ళందరూ వచ్చిన్నారు, వచ్చి అప్పుడు సర్పంచ్ ఏంది బయట పెట్టడం అది ఇది అని చెప్పి ఎంపీడీ దగ్గరికి వెళ్లి ఆ డిఏ గారు ఇన్ఫోర్మ్ చేయడం అది జరిగింది. మేమైతే ఇప్పుడు కూడా నేను నిన్న శాంపిల్స్ తీసాను రాహుల్ కోలి, అవి 4 ఈ రోజు పంపించేయాల, అందుకని ఇప్పుడు వర్క్ ఉంది కాబట్టి వచ్చి ప్రింట్అవుట్స్ తీసుకుని నేను వర్క్ చేసుకుంటా ఉన్నాను సచివాలయం.